ఉండి. సో మీ బేబీ పాలు తాగిన తర్వాత చాలామంది బేబీస్ అనేది వామిటింగ్ అనేది చేసుకుంటూ ఉంటారు. సో అసలు బేబీస్ అనేది వామిటింగ్ అనేది ఎందుకు చేసుకుంటారు, ఎప్పుడు మనం డాక్టర్ని కలవాలి, ఏంటి అనేది ఈ వీడియో ద్వారా మనము తెలుసుకుందాము. సో నార్మల్గా మనకు బేబీస్ వామిటింగ్స్ అనేది న్యూ బార్న్ బేబీస్లో అంటే మొదటి 3 నెలల్లో ఈ వామిటింగ్స్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. బికాజ్ ఎందుకు అంటే బేబీ యొక్క డైజెస్ట్ సిస్టమ్ అనేది అప్పుడప్పుడే డెవలప్ అవుతూ ఉంటుంది, కాబట్టి వారికి ఇలా వామిటింగ్ అనేది అవుతూ ఉంటుంది. సో ఈ వామిటింగ్ని మనం వామిటింగ్ అనడం కంటే స్పిటప్ అని అంటూ ఉంటాం. సో అంటే ఏమిటి అంటే వామిటింగ్ అనేది ఫోర్స్గా తాగిన పాలన్నీ ఒకేసారి వస్తున్నట్లయితే దాన్ని మనం వామిటింగ్ అనేసి అంటాం. లేదు అంటే తాగిన పాలు అనేది కొంతమందికి ముక్కులో నుంచి కానీ నోట్లో నుంచి కానీ అలా కొంతగా కొన్ని కొన్ని డ్రాప్స్ అనేది 3 or 4 డ్రాప్స్ అలా వస్తూ ఉంటాయి. సో ఇది వచ్చేసి కామన్ అండి, దీని గురించి భయపడొద్దు. సో అయినా ఇది ఎందుకు జరుగుతుంది అంటే, సో బేబీ అనేది పాలు తాగుతున్నప్పుడు కొన్ని సందర్భంలో గాలి అనేది పీల్చుకుంటుంది. సో దానివల్ల కావచ్చు, మీరు బాటిల్ ఫీడింగ్ ఇచ్చేవాళ్ళైతే కొంచెం గ్యాస్ కూడా లోపలికి వెళ్తుంది కాబట్టి దానివల్ల కావచ్చు, లేదు మీరు ఇచ్చే పాలు అనేది బేబీకి ఎక్కువగా అయిపోయినా కూడా ఒక్కసారి అలా వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫుల్గా ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, తేపు రావడం, గొంతులోకి ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది కదా. సో బేబీ కూడా యాజ్ ఇట్ ఈస్గా అలానే ఉంటుంది. సో బేబీస్ అనేది వారికి కొంచెం బాగా బొజ్జ నిండిన తర్వాత కాస్త తేపు వచ్చినప్పుడు వారికి ముక్కులో అలా రావడం అనేది క్వైట్ కామన్ అండి. సో మీరు చేయవలసింది బేబీ అనేది ఫీడింగ్ చేసిన తర్వాత బేబీని భుజం మీద వేసుకొని మీ బేబీ యొక్క వెన్ను మీద నెమ్మదిగా తడితే బేబీకి అనేది తేపు అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాతనే మీరు బేబీని పడుకోబెట్టాలి, అలాగే కూర్చొనే పొజిషన్లో ఎక్కువగా పాలు ఇవ్వడానికి ట్రై చేయాలి. సో మరి ఎప్పుడు డాక్టర్ని కలవాలి అంటే వామిటింగ్స్ లాగా బేబీ అనేది చేసుకుంటూ ఉంటే, పాలు అనేది తాగింది తాగినట్టు బాగా ఫోర్స్గా అనేది బయటికి వచ్చేస్తున్నప్పుడు మీరు డాక్టర్ని కలవాలి. లేదు ఇలా డ్రాప్స్ లానే వస్తూ ఉన్నాయి, డేలో 6 to 7 times కూడా బేబీ అనేది ఇలా చేసుకుంటూ ఉంది అంటే, అయితే అప్పుడు మీరు గమనించాల్సింది ఒకటే, ఏమిటి అంటే బేబీ అనేది మోషన్ అనేది కరెక్ట్గా పాస్ చేస్తుందా లేదా, బేబీ అనేది యూరిన్కి కరెక్ట్గా వెళ్తుందా లేదా అని చెక్ చేసుకుంటే బేబీ మీ దగ్గర తీసుకున్న పాలు ఏదైతే ఉందో అది బాడీలో వంట పట్టించుకుంటుంది అని అర్థం. సో మోషన్ కానీ యూరిన్ కానీ కరెక్ట్గా వెళ్తూ ఉందనుకోండి, సో బేబీ అనేది ఇలా స్పిటప్ చేసిన ప్రాబ్లం అనేది ఏమీ ఉండదు. బికాజ్ ఎందుకంటే బేబీ యొక్క జీర్ణక్రియ అనేది ఇంకా డెవలప్ అవుతుంది అనేసి మనం అనుకోవచ్చు. సో మ్యాక్సిమం మీరు బేబీకి పాలు ఇచ్చిన తర్వాత తట్టడానికి ట్రై చేయండి. సో ఎవ్రీ ఆఫ్టర్ ఫీడ్ కూడా మీరు ఇలా తట్టడం అనేది కంపల్సరీ అండి. సో అలాగే మీరు బేబీ యొక్క వెయిట్ అనేది చెక్ చేసుకుంటూ ఉండండి. అంటే మీరు హాస్పిటల్ విజిట్కి వెళ్ళినప్పుడు బేబీని చెక్ చేస్తారు కదా, వ్యాక్సిన్ అనేది వేస్తున్నప్పుడు బేబీ వెయిట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకుంటూ ఉంటే సరిపోతుంది. సో ఈ వామిటింగ్స్ అనేవి మీకు 3 months కంప్లీట్ అయ్యేసరికి ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటాయండి. బికాజ్ ఎందుకంటే బేబీ అనేది గ్రోత్ అయ్యే కొద్దీ ఈ వామిటింగ్స్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటాయి. సో ఇదండి బేబీ యొక్క వామిటింగ్స్ గురించి. సో వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి, అలాగే కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో బేబీ కేర్ అండ్ ప్రెగ్నెన్సీ కేర్ వీడియోస్ కూడా చాలానే ఉన్నాయి, ఎవరైనా చూడకపోతే విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.